అండ్ షఫీ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ గెటప్ శ్రీను గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? చాలా మంది అభిమానులు మీలో వాళ్ళని చూసుకుంటున్నారు గెటప్ శ్రీను గారు. మీరు ఫ్లైట్ లో వెళ్ళినా, పక్కన నిలబడి ఫోటో దిగినా. అండ్ దివి, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ముందుగా బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈయన కొంచెం మాట్లాడడం మానేశాడు నాతో. అన్నయ్యతో ఫ్లైట్లో వచ్చాడు, అందుకని కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అందరికీ దసరా శుభాకాంక్షలు. చాలా చెబుదాం ఉన్నాను కానీ ఇందాక మిత్రులు అందరూ మ్యాటర్ వాడేశారు, కొత్తగా మ్యాటర్ ఏం లేదు నాకు. గాడ్ ఫాదర్ సినిమాలో ఒకటే నాకు అసంతృప్తి. డైరెక్టర్ గారు గాడ్ అన్నయ్య, గాడ్ బ్రదర్ అని పెట్టండి, ఫాదర్ అని పెట్టారేంటి, అదొక్కటే ఫీలింగ్ ఉంది నాకు. బట్ ఎందుకంటే ఆయన చూస్తుంటే ఎక్కడ ఫాదర్ పోలికలు లేవు, ఓన్లీ బ్రదర్. ఆ వేడి వాడి ఒగరు, ఆ స్టైలు, వాక్, ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటారు నన్ను. ఈ షూటింగ్లో అద్భుతమైన ఇన్సిడెంట్లు జరిగినాయి. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నాను. ఒక ఈవెంట్లో ఇలాంటి హాల్లో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. 3 రోజులు షూటింగ్ చేశాం. 3 రోజులు అన్నయ్య ఉన్నంతసేపు ఎవ్వరు కిక్కరు మళ్ళా. జనరల్గా 1000 మంది క్రౌడ్ ఉన్నప్పుడు కనీసం రోజుకు 30-40 సార్లు అరవాలి, సైలెన్స్ 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 టేక్ అని. ఎవ్వరు ఏం చెప్పలేదు, బట్ ఎవరు అందరూ చాలా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నారు. తర్వాత 3-4వ రోజు అన్నయ్య మధ్యాహ్నం వెళ్ళిపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అందరూ మాట్లాడడం. ఆయన సెట్లో లేరు, ఇంకా 100 సార్లు చెప్పినా ఆగల. అప్పుడు అన్నయ్య విలువ తెలిసింది. ఎందుకంటే అన్నయ్యతో పాటు ఒక షార్ట్ చేసుకుంటూ జనాలు నడుచుకుంటూ వస్తున్నాను నేను. 6-7 సీనియర్ సిటిజన్స్ లేడీస్, మన జూనియర్ ఆర్టిస్టులో ఆల్మోస్ట్ అన్నయ్య కాళ్ళ మీద పడిపోయారు. మాకు కోవిడ్ టైంలో ఆదుకున్న దేవుడు అన్నయ్య మీరు. ఆ 2 నెలలు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, చుట్టాలు కూడా, మిత్రులు ఫ్రెండ్స్ కానీ. మీ ద్వారా వచ్చి మాకు ఫోటో కూడా, మేము అన్నయ్య అన్నారు ఫోటో కూడా వద్దంటే మా గురించి మేము తీయించుకున్నాం, మీ ఈమెయిల్ మర్చిపోయామన్నారు. ఆ కృతజ్ఞతతో ఎవరు ఒక మాట మాట్లాడారు 4 డేస్, ఆయన ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదని. అది చిరంజీవి గారు అంటే నాకు పక్కనే ఉన్నాను, వాళ్ళ కళ్ళ నీళ్ళు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 40 ఏళ్ళు అయ్యండి, అనంతపురంలో వర్షం వస్తే జనరల్గా మన లాంటి వాళ్ళు పారిపోతాం. మీరు చూసి ఉంటారు, తడిసిపోయి మొత్తం వచ్చిన ఫ్యాన్స్కి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ నన్ను ఎవరన్నా అంటే తెలుసుగా, లవ్ యూ అన్నయ్య. ఈ సినిమా జనరల్గా లూసిఫర్ అనేది ఒక రీమేక్, ఇది కాపీ పేస్ట్ కాదు. మోహన్ రాజా ఇందులో చాలా, ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని మళ్ళీ బాలీవుడ్లో రైట్స్ తీసుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే టోటల్ క్యారెక్టర్స్ మారిపోయినాయి, క్యారెక్టరైజేషన్స్ మారిపోయినాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఒరిజినల్ లేదు. అలా చాలా మారిపోయింది. ఓన్లీ కథ తీసుకుని మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఈ సినిమాని రీమేక్ కొంటారని ఆశిస్తున్నాను. ఇక అన్నయ్య పవర్ ఏంటో రేపొద్దున మనం చూస్తాం, నేను కూడా చూస్తాను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్. ఎక్కువ టైం తీసుకోను, ఇక్కడ సెలబ్రిటీ ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ఏంటి అడి చూస్తున్నారు మిమ్మల్ని అన్నది? ఫ్లైట్లో అన్నయ్య కన్నా ఈయన ఇలా కూర్చొని ఆయన ఓనర్ లాగా, అన్నయ్య ఏమో ఈయనతో జర్నీ చేసినట్టు ఈయన స్టిల్ ఇచ్చాడు. మార్నింగ్ కూడా హాయ్ అని వెళ్ళిపోయాడు. ఎక్కడో బాగా కాలుతున్నట్టుంది సార్, ఇన్ని సార్లు అంటున్నారంటే అర్థం అవుతుంది. బాగా ఎక్కువ యాటిట్యూడ్ సార్. నమస్తే సార్, పెద్దలందరికీ ప్రముఖులకి అందరికీ నమస్కారం సార్. చిన్నప్పటి నుంచి అన్నయ్య తెర మీద కనిపిస్తే సీట్లో కూర్చొని కేరింతలు అరుపులు ఆయన స్ఫూర్తిగా చేసుకొని ఇంత దూరం వచ్చి ఆయన పక్కన కూర్చునిపెట్టుకొని అన్ని మధురమైన జ్ఞాపకాలు ఇచ్చారు అన్నయ్య నాకు. ఆ తెర ముందు కూర్చొని అరిచే అరుపులు,
ఆ స్ఫూర్తి తీసుకొని ఇక్కడ వరకు వచ్చి హైదరాబాద్ వరకు వచ్చి ఈ రోజున తెర మీద ఆయన పక్కన నటించే అవకాశం ఇచ్చారు సార్. ఇది ఎప్పటికీ జీవితాంతం నాకు ఇది పెద్ద అచీవ్మెంట్ సార్. నాకు ఇలాంటి అచీవ్మెంట్ నాలాంటి ఫ్యాన్స్ అందరికీ ఇస్తూనే ఉన్నారు. ఈ కొనసాగి ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్. అండ్ అలాగే మిమ్మల్ని స్ఫూర్తిగా చేసుకుని ఇక్కడికి వచ్చేది కేవలం నటినటులు కాదు సార్, డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, కొరి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాగ అన్ని శాఖల నుంచి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని వస్తున్నారు సార్. ఈ స్ఫూర్తి ఎప్పుడూ కొనసాగాలి సార్. మీరు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి సార్. మాలాంటి నటీనటులకి స్ఫూర్తిగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. రేపు అక్టోబర్ 5th మెగా అభిమానులందరూ రెడీగా ఉన్నారు సార్, విజిల్ కొట్టడానికి, చొక్కాలు చింపుకోవడానికి, థియేటర్ దద్దరికి వెళ్ళడానికి. సో అక్టోబర్ 5th గాడ్ ఫాదర్ ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రాజా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. నాకేం అర్థం కాలేదు, మాట్లాడలేదు సార్. అండ్ షఫీ గారు, షఫీ గారు మాట్లాడే ముందు పవన్ తేజ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ షఫీ గారు, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. సభకు విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ పాత్రికేయ మిత్రులకు, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి, ఆర్బి చౌదరి గారికి, ఎన్వి ప్రసాద్ గారికి, అనంత శ్రీరామ్ గారికి, సత్యదేవ్ గారికి, మోహన్ రాజా గారికి, సత్యానంద్ గారికి, అలాగే మిత్రులు లక్ష్మీ భూపాల్ గారికి, బ్రహ్మాజీ గారికి, అందరికీ పేరు పేరున రామజోగయ్య శాస్త్రి గారికి, అందరికీ నా తోటి నటీ నటులకి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అన్నయ్య గురించి పొడి పొడిగా కొన్ని మాటలు ఎక్కువ సమయం తీసుకోకుండా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చేది అభిప్రాయం. ఒక జర్నలిస్ట్ సుశీల్ రావు గారు ఆ ఆర్టికల్ రాసేవారు. ఆయన ఆర్టికల్స్ అన్నీ నేను చదువుతూ దాన్ని ఫాలో అయ్యేవాడిని. ఆ ఆర్టికల్స్ మొత్తం చదివితే చిరంజీవి అన్నయ్య వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. నటులు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి ఒక సేవా దృక్పథం ఉండడం, అది ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. అదే కాకుండా బ్రహ్మాజీ అన్నయ్య చెప్పినట్లు ఎంతోమంది ఆయనతో పనిచేయడానికి, ఆయనతో పాటు నడవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. షూటింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఆయన సెట్ మీద వస్తుంటే కానీ ఆయన్ని చూడడానికి, ఆయనతో ఒకసారి చేయగలవడానికి ఎంతో కుతూహలంగా నాకు కనిపించారు. అలాగే నిన్న అనంతపూర్లో జరిగిన సభకు అంత వర్షంలో అందరూ అలా తడుస్తూ ఉన్నా కూడా అన్నయ్య కొన్ని మాటలు అన్నారు, ఈ వర్షం నేను రాయలసీమ వచ్చినప్పుడల్లా ఈ వర్షం కురిసే ఒక కురవడం ఒక శుభ సూచకం అనేసి. అంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ వర్షాన్ని కూడా, ఆ వర్ష సందర్భాన్ని కూడా మలుచుకొని అలా ధారాళంగా మాట్లాడుతూ ఉండడం, అది ప్రతి పాయింట్ని మిస్ కాకుండా, అంత గందరగోళం మధ్యలో వర్షం పడుతున్నా కూడా ప్రతి పాయింట్, ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తి గురించి చెప్పడము అసలు మీ ఒక్కరికే సాధ్యమన్నయ్య. ఇది మామూలు విషయం కాదు. అలాగే అన్నయ్య కళ్ళు గురించి చెప్పాలంటే ఆచార్య రజనీష్ ఒక ఫిలాసఫర్ ఉన్నారు, ఓషో అని కూడా ఆయన చాలా ఫేమస్. ఆయన కళ్ళు ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక పరిపూర్ణ వ్యక్తిత్వము ఎలా అయితే ఉన్నాయో ఆ కళ్ళల్లో చూసినప్పుడు అలాంటి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన ఒక ప్రతిబింబం మీ కళ్ళలో కనిపిస్తుంది, అది చాలామందికి ఇన్స్పిరేషన్. సో ఇలా మీతో చాలా విషయాలు ఉన్నా కూడా
ఇలా ఒక యాక్టర్గా పనిచేయడం నాకెంతో మరుపురాని అనుభూతి. ఈ సందర్భాన్ని కల్పించిన మీకు, మోహన్ రాజా గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డైరెక్షన్ టీంలో పనిచేసిన కుమార్, అఖిల్, మహాదేవ్ గారికి, అలాగే ప్రొడక్షన్ టీంలో పనిచేసిన బాలు, సత్య, రాయుడు గారికి, అసోసియేట్ ప్రొడ్యూసర్ వాకాడప్పారావు గారికి, అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.